గూగుల్ ఇంటర్నెట్ బస్ చూడటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్గా చాలా అందంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇది మరి పెద్ద సిటీ ఏం కాదు కాబట్టి ఒక టౌన్ మోర్ దాన్ విలేజ్ అంతే కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా ఆకర్షణీయంగా ఉంది బస్. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బస్ని చూసినట్టుగానే చెప్తున్నారు బస్సు బాగుంది అని. ముందు ఫిజికల్ అపీరెన్సే బాగుంది, అందరూ అట్రాక్ట్ అయ్యి దీని వైపు వస్తున్నారు. ఇక లోపల అసలు సంగతికి వస్తే కాలేజీలో జాయిన్ అయ్యేటటువంటి పిల్లలు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ విలేజర్స్ కాబట్టి వాళ్ళకి ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియదు, అసలు సిస్టమ్ అంటేనే ఏమిటో చాలామందికి తెలియదు. అలా కనీసం ఇప్పుడు సిస్టమ్తో పరిచయం చేసుకోగలిగారు. ఇంటర్నెట్ అంటే ఎలా ఉపయోగించాలి, ఇంటర్నెట్తో మనం ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు, ఏమేమి విషయాలు తెలుసుకోవచ్చు, ఎలా దాన్ని ఆపరేట్ చేయవచ్చు అనే విషయాలు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాలేజీలో ఉన్నటువంటి 520 మంది వాళ్ళ ఇంటర్నెట్ ఆపరేట్ చేయడం అనేది నేర్చుకున్నారు, చాలా సంతోషించారు. ఆ తర్వాత ఈ రైల్వే స్టేషన్లో రైల్వే టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, బస్ స్టాప్లో బస్ స్టాండ్స్కి వెళ్లకుండా బస్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఇంట్లోనే కూర్చొని మనం ఎలా బుక్ చేసుకోవాలి, ఇది సాధారణంగా దేశాల్లో జరుగుతుంది, అమెరికా లాంటి దేశాల్లోనే, అది మనం ఎలా చేసుకోవచ్చు, అది మనకి ఉంది అని నిన్న కూడా ఈనాడు పేపర్లో వేశాడు ఇది దీని గురించి, ఎలా రైల్వేలో బుక్ చేసుకోవచ్చు. అదే కదా ఏంటి డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకోవచ్చు అనేది కూడా నిన్న వేశాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా మన పిల్లలు ఉపయోగించుకోవడం ఎలా అనేది, ఇంటర్నెట్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించారు కాబట్టి ఇక వాళ్ళకి ఇప్పుడు స్టార్టింగే కష్టం ఆ నేర్పించడం. ఇప్పుడు అది నేర్పించారు కాబట్టి వీళ్ళకి కూడా కొంచెం ఎంతుసియాజం వస్తుంది, రేపటి నుండి వాళ్ళు ఇంటర్నెట్కి వెళ్ళి ఉపయోగించుకోవడానికి దాన్ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అదే కాకుండా ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా కావాలి అంటే, వాళ్ళు చదువుకునేటప్పుడు ఏదన్నా పుస్తకం కావాలి అంటే, ఏదన్నా డౌట్స్ వస్తే ఇంటర్నెట్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, ఎలా గూగుల్కి వెళ్ళి మనం సెర్చ్ చేసుకోవచ్చు అనేది కూడా పిల్లలకి బాగా తెలిసింది దీని మూలాన. అదే కాకుండా పిల్లలు ఈ విద్య పూర్తి అయిపోయిన తర్వాత ఉద్యోగాన్ని ఎలా వెతుక్కోవాలి, ఏది ఏ వెబ్సైట్కి వెళ్తే naukri.com అలా ఏ వెబ్సైట్కి వెళ్తే బాగుంటుంది అనే విషయం కూడా బాగా వివరించి చెప్పారు. నేను నా అభిప్రాయాలు అంటే ప్రస్తుత సమాజ స్థితి గురించి నా అభిప్రాయాల్ని మ్యాగజైన్స్కి అప్పుడప్పుడు పంపించడమే కాకుండా shakirasviews.blogger అని ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి నేను lekhini.org వెళ్ళి తెలుగులో టైప్ చేస్తూ ఉంటాను. అంటే నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తూ ఉంటే తెలుగులో పడుతూ ఉంటుంది. అది lekhini.org వరకు వెళ్ళక్కర్లేదు, గూగుల్కి వెళ్ళి ఇండిక్ టైప్ చేస్తే అప్పుడు మీరు కావాల్సినటువంటి లాంగ్వేజ్ని ఆప్ట్ చేసుకుని రాసుకుంటే సరిపోతుంది అని చూపించారు. బాగుంది, ఇది నాకు నచ్చింది, రేపటి నుండి అలా చేయడానికి ప్రయత్నిస్తాను. నాకునేమన్నా తగ్గుతుందేమో, అలా ఇంకొంచెం వెబ్సైట్ని ఇంటర్నెట్ని ఉపయోగించుకోవడం ఇంకా కొంచెం ఈజీ అవుతుందేమో చూస్తాను. ఎలాగైతే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళకు ఒక కొత్త విషయం తెలిసినందుకు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చాలా బాగుంది ఈ బస్ని తీసుకొచ్చి మాకు ఇన్ని విషయాలు చూపించినందుకు ఈ నిర్వాహకులందరికీ, మా కాలేజ్ తరఫున, మా స్టాఫ్ తరఫున, మా పిల్లల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు పావని కోటేశ్వరీదేవి. నేను పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు గూగుల్ సంస్థ వారు మా కాలేజీకి వచ్చి ఇంటర్నెట్ ఎలా ఓపెన్ చేయాలి, దానివల్ల మాకు వచ్చే లాభాలు ఏంటి, అసలు ఇంటర్నెట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇంట్లోనే కూర్చొని ఏం ఫెసిలిటీస్ దాంట్లో మనం చేయగలము అనేవి అన్నిటి గురించి మాకు చక్కగా వివరించారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ గురించి తీసుకుంటే, రైల్వే రిజర్వేషన్ గురించి తీసుకుంటే, మనం అక్కడ వెళ్ళి కౌంటర్ దగ్గర గంటల సేపు నిలబడి దాని గురించి వెయిట్ చేసే బదులు మనం ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ ద్వారా మనం ఆ ఇంటర్నెట్లో మనం రిజర్వ్ చేసుకొని దాని ద్వారా మనం రిజర్వేషన్ పొందవచ్చు. ఇలా ఇది ఒక్కటే కాకుండా అనేక ఉపయోగాలు ఉన్నాయి మనకి ఇంటర్నెట్ వల్ల. ఆ ఇంటర్నెట్ గురించి మాకు బేసిక్గా నాలెడ్జ్ లేకపోయినసరికి మనం ఎలా ఓపెన్ చేయాలనే దాని గురించి చక్కగా వివరించినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పేరు ఏ రమ్య, పద్మావతి జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. గూగుల్ సంస్థ వారు ఈరోజు మా కాలేజ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు, ఇంటర్నెట్ గురించి కావాల్సినవన్నీ చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. మాకు ఏ సబ్జెక్ట్స్ తెలియకపోయినా ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని ఇంటర్నెట్ ద్వారా ఈ వెబ్ గురించి చాలా చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్. నా పేరు బియ్యమున, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పద్మావతి కాలేజీలో చదువుతున్నాను.
ఈరోజు గూగుల్ సంస్థ వారు మా కాలేజ్కి వచ్చి మాకు ఇంటర్నెట్ గురించి చాలా విషయాలు చెప్పారు. ఏ సంస్థ ఏ వెబ్సైట్కి వెళ్ళి ఏ సమాచారం చూసుకోవాలి, ఎలా రిజర్వేషన్ చేసుకోవాలి అన్నీ చాలా బాగా చెప్పారు. ఇలా చెప్పడం వల్ల మాకు ఇంకా ఇలాగే వస్తూ చెప్తూ ఉంటే మాకు ఇంకా ఎడ్యుకేషన్ బాగా ఇదిగా ఉంటుంది. వాళ్ళకి స్టాఫ్కి వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. ఇలా వస్తూ అందరికీ ఎలా ఉపయోగపడేటట్లు చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. నా పేరు లావణ్య, నేను సీనియర్ ఎంపీసీ చదువుతున్నాను, ఎంపీ సైన్స్. ఇక్కడ వచ్చిన స్టాఫ్ మొత్తం బాగా చెప్పారు. కంప్యూటర్ అంటే ఏంటో తెలుసా అని అడిగారు ఫస్ట్ క్వశ్చన్. తెలీదు అని చెప్పారు మా స్టూడెంట్స్ అంతా. కంప్యూటర్ అంటే కంప్యూటర్ చూపించారు, మౌస్ని చూపించారు, కీబోర్డ్ని చూపించారు. కీబోర్డ్ అంటే ఎలా ఉంటుంది, మౌస్ అంటే ఎలా ఉంటుంది, సిస్టమ్, నెక్స్ట్ వచ్చేసి డెస్క్టాప్, డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్స్, ఐకాన్స్ అసలు నెట్ ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియదు. ఇంటర్నెట్ని ఎలా ఓపెన్ చేయాలి, ఇది డెస్క్టాప్ అమ్మా, దీని మీద ఐకాన్స్ ఉంటాయి, దానిలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది, దాన్ని డబుల్ క్లిక్ చేస్తే వస్తుంది అని. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ది ఎలా ఓపెన్ చేయాలో చెప్పారు, google.com. దానిలో మనబడి విద్య అంటే మీకు రిజల్ట్స్ ఎలా తెలుసుకోవాలని దాని గురించి కూడా చెప్పారు. రిజల్ట్స్ తెలుసుకోవాలి అంటే మేము వెళ్ళి నెట్ల దగ్గర కాపు కాచుకుని కూర్చోవాలి గంటల గంటలు. వాళ్ళు ఎవరు నెట్ కనెక్ట్ అవ్వలేదమ్మా అంటారు, కానీ మేమే వెళ్ళి స్వయంగా నెట్ ఓపెన్ చేసుకుని రిజల్ట్స్ చూసుకునేంత బాగా చెప్పినందుకు వాళ్ళ గూగుల్ వ్యాలీ సంస్థకు అండ్ వచ్చిన స్టాఫ్కి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం, మా స్టాఫ్ అండ్ మా స్టూడెంట్స్ తరపున. థ్యాంక్ యూ. నా పేరు సర్వారెడ్డి, నేను పద్మావతి జూనియర్ కాలేజీలో లైబ్రేరియన్గా చేస్తూ ఉంటాను. నిజంగా ఈరోజు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే మా దగ్గర ఉండేది అందరూ కూడా బిలో పావర్టీ పిల్లలు, వీళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఎవరింటి దగ్గర కూడా సిస్టమ్ అనేది, అసలు కంప్యూటర్ అనేది ఉండదు. అయినప్పటికీ కూడా గూగుల్ సంస్థ వారు చక్కగా ఒక మొబైల్ వ్యాన్ని అరేంజ్ చేసి చక్కటి స్టాఫ్ని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా మా పిల్లలకి ఈరోజు ఇచ్చినటువంటి నాలెడ్జీ చాలా ఎక్సలెంట్ నాలెడ్జీ. ఎవరు కూడా విసుక్కోకుండా మా పిల్లలు అడిగేటటువంటి ప్రతి పాయింట్ కూడా చక్కగా విడమర్చి చెప్పారు. మరి రియల్గా గూగుల్ స్టాఫ్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్. అట్లాగే గూగుల్ సంస్థ వారికి మరి ఎంతో ఖర్చు పెట్టి ఇంత చక్కటి స్టాఫ్ని ఏర్పాటు చేసి ఆ స్టాఫ్ ద్వారా మరి పూర్ స్టూడెంట్స్కి కంప్యూటర్ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళకు కూడా మంచి నాలెడ్జ్ ఇస్తున్నందుకు కంపెనీ వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు. రెండవది, మరి మేము ఫ్రెషర్స్ డే సందర్భంగా మా పిల్లలందరినీ కూడా రేపు 8వ తారీఖు మా ఫ్రెషర్స్ డే మా కాలేజీలో ఏర్పాటు చేసుకున్నాము. దానికి మా పిల్లలందరినీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ ఉన్నాము. మరి ఆ ప్రోగ్రామ్స్ సందర్భంగా ఈ స్టాఫ్ రావటం చాలా సంతోషము. మా పిల్లలు నేర్చుకున్నటువంటి ఒక రెండు సాంగ్స్ ఉన్నాయమ్మా, ఒకసారి అవి కూడా ఒకసారి చూడండి.